फ्रेंड्स वेलकम टू अवर चैनल फ्रेंड्स एला उन्नारू फ्रेंड्स ई रोज मन वीडियो लो 10వ తరగతి 12వ తరగతి మరియు ఐటీఏ అర్హత కలిగిన వాళ్ళకి ప్రభుత్వ రంగంలో వివిధ రకాల పోస్టుల భర్తీకి మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్ అండ్ ఈ నోటిఫికేషన్ లో వాళ్ళు ఎటువంటి ఫీజుని వాళ్ళు అడగటం లేదు పూర్తిగా పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగం ఫ్రెండ్స్ సో ఈ వెరీ ఇంపార్టెంట్ గా ఏంటంటే ఫ్రెండ్స్ ఎవరైతే డిఫెన్స్ రంగంలో లైఫ్ సెటిల్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు ఇది కోస్ట్ గార్డ్ కమాండర్స్ అయితే మీకు ఒక్క నుంచి అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది సో మరిన్ని వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అండ్ బై ద వే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్సో ఇంకా చాలామంది ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయటం లేదు సో మీ సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో లెట్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఈ నోటిఫికేషన్ అయితే ఇండియన్ కోస్ట్ గార్డ్స్ దగ్గర నుంచి అయితే వచ్చింది ఫ్రెండ్స్ అవును ఫ్రెండ్స్ ఇండియన్ కోస్ట్ గార్డ్స్ ఆర్ ఇన్వైటింగ్ ద అప్లికేషన్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ యాజ్ గివెన్ యాజ్ అండర్ ఆఫ్ ద ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఉన్న ఇండియన్ సిటిజన్స్ని వాళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్లోనైతే వాళ్ళు పోస్టింగ్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ సో ఇక్కడ కిందన మనకి పోస్ట్ అన్నీ మెన్షన్ చేసి ఉంచారు సో మనకి ఏ పోస్ట్కి ఏ అర్హతలు అడుగుతున్నారు 10th 12th ఐటీఐ బేసిస్లో ఏ పోస్టులు ఉన్నాయి కూడా మనం చూసి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ స్టోర్ కీపర్ గ్రేడ్ 2 అని ఉన్నది ఇక్కడ చూస్తే మనకి కేటగిరీ వైజ్గా అయితే యూఆర్కి 3 వేకెన్సీస్ ఈడబ్ల్యూఎస్కి 1 వేకెన్సీ ఉన్నది ఫ్రెండ్స్ ఎలిజిబిలిటీ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎలిజిబిలిటీ చూసుకుంటే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే 12వ తరగతి పాస్ అయితే సరిపోతుంది అంటున్నారు ఫ్రెండ్స్ అండ్ ఏదైనా ఒక్క సంవత్సరం మీకు స్టోర్లో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ అప్లై చేయడానికి వయసు అయితే 18 నుంచి 25 సంవత్సరాల వయసు అయితే అడుగుతున్నారు అండ్ అదేవిధంగా సెకండ్ ఇంకొక వేకెన్సీ వచ్చింది ఫ్రెండ్స్ ఈ వేకెన్సీ అయితే మీకు సివిల్ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ ఇందులో మీకు ఎస్సీకి ఒకటి ఎస్టీకి ఒకటి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఇక్కడ ఎలిజిబిలిటీ చూసుకుంటే ఫ్రెండ్స్ దీనికి కేవలం 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది అండ్ మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా అదేవిధంగా మీరు 2 ఇయర్స్ ఎక్కడైనా సరే డ్రైవింగ్ చేసినట్టుగా మీ దగ్గర ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఏజ్ విషయంకి వస్తే 18 నుంచి 27 సంవత్సరాలు అయితే వయసు అండ్ మీకు ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరాలు రిలాక్సేషన్ కూడా వాళ్ళు ఇస్తున్నారు ఫ్రెండ్స్ అదేవిధంగా తర్వాత వేకెన్సీ కోసం ఒకసారి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఫిట్టర్ వేకెన్సీ అయితే ఉన్నది ఫ్రెండ్స్ దీనికైతే ఎస్టీ క్యాండిడేట్కి ఒక వేకెన్సీ అయితే ఉంది సో వాళ్ళకైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏం అడిగారంటే మెట్రికులేషన్ అంటే 10th సర్టిఫికేట్ ఉండాలి దాంతోపాటుగా మీరు ఐటీఐ సర్టిఫికేట్ కూడా ఉండాలి ఫ్రెండ్స్ ఐటీఐ సర్టిఫికేట్ 10th సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది అండ్ దీనికైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళు అడగలేదు నార్మల్గా ట్రేడ్ ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు మీకు దాంతో వయసు కూడా 18 నుంచి 27 సంవత్సరాల వయసు అని అడుగుతున్నారు ఫ్రెండ్స్ అదేవిధంగా మనం చూసుకుంటే మెషినిస్ట్ ఉంది ఫ్రెండ్స్ మెషినిస్ట్ స్కిల్డ్ మెషినిస్ట్ పోస్ట్ అయితే వచ్చింది ఇక్కడ ఓబీసీకి ఒకే ఒక వేకెన్సీ అయితే ఉంది ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ చూసుకుంటే దీని క్వాలిఫికేషన్ మెట్రికులేషన్ అడుగుతున్నారు ఫ్రెండ్స్ దాంతోపాటు ఐటీఐలో మీకు మెషినిస్ట్ ట్రేడ్ అయితే అడుగుతున్నారు సో ఐటీఐ మెషినిస్ట్ ట్రేడ్ ఉంటే మీకు సరిపోద్ది ఫ్రెండ్స్ దాంతోపాటుగా మీరు చూసుకుంటే వయసు అయితే 18 నుంచి 27 సంవత్సరాల వయసు అయితే అడుగుతున్నారు అండ్ ఇక్కడ చూసుకుంటే ఆ తర్వాత పోస్టు టర్నర్ పోస్ట్కి అయితే మీకు వేకెన్సీ వచ్చింది ఫ్రెండ్స్ టర్నర్ పోస్ట్కి అయితే మీకు దాదాపుగా ఒకే ఒక వేకెన్సీ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్కి అయితే ఉంది ఇక్కడ చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు మెట్రికులేషన్ అడుగుతున్నారు దాంతోపాటు మీకు ఐటీఐ టర్నర్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు అదేవిధంగా వయసు విషయానికి వస్తే 18 నుంచి 27 సంవత్సరాల వయసు అయితే ఉంది ఫ్రెండ్స్ అండ్ దాని తర్వాత చూసుకుంటే మీకు కార్పెంటరీ వేకెన్సీ అయితే ఉన్నది ఫ్రెండ్స్ కార్పెంటరీలో మీకు స్కిల్డ్ కార్పెంటరీ వేకెన్సీ అయితే ఉన్నది సో అవి ఇక్కడ ఎన్ని పోస్ట్లు ఉన్నాయని చూద్దాం అది కూడా అన్రిజర్వ్డ్కి ఒకే ఒక పోస్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్ దాంతోపాటుగా చూసుకుంటే మీకు ఎలిజిబిలిటీ కూడా సేమ్ 10th ప్లస్ మీకు ఐటీఐ కార్పెంటరీ ఉండాలని అంటున్నారు ఫ్రెండ్స్ అదేవిధంగా ఏజ్ రిలాక్షన్ 18 నుంచి 27 సంవత్సరాలు అయితే ఇచ్చారు నెక్స్ట్ మోటార్ ట్రాన్స్పోర్ట్ ఫిట్టర్ వాళ్ళకి ఒకే ఒక వేకెన్సీ అయితే ఉంది ఫ్రెండ్స్ మెట్రికులేషన్ అడుగుతున్నారు దాంతోపాటుగా ఏదైనా 2 ఇయర్స్ ఆటోమొబైల్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు దాంతోపాటు ఐటీఐ కూడా అడుగుతున్నారు ఫ్రెండ్స్ అదేవిధంగా మీరు చూసుకుంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఇది చాలా ఇంపార్టెంట్ పోస్ట్ ఫ్రెండ్స్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఓబీసీకి ఒకే ఒక వేకెన్సీ అయితే ఉంది ఫ్రెండ్స్ మల్టీటాస్కింగ్ స్టాఫ్కి అయితే మీకు ఓన్లీ మెట్రికులేషన్ అయితే పాస్ అయితే అడుగుతున్నారు ఒక 2 సంవత్సరాలు మీరు ఎక్కడైనా ఎంటీఎస్లో జాబ్ చేసినట్టుకుంటే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ మీకు వయసు అయితే 18 నుంచి 27 సంవత్సరాలు వయసు అయితే అడుగుతున్నారు సో
మీకు అర్థమయ్యే కదా ఫ్రెండ్స్ ఇవన్నీ. సో ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్లో వేరేగా మళ్ళీ ప్యూన్ అనే ఒక పోస్ట్ అయితే వాళ్ళు తీయడం జరిగింది ఫ్రెండ్స్. దీనికైతే యూఆర్కి ఒకటి, ఓబీసీకి రెండు, ఈడబ్ల్యూఎస్కి ఒకటి, ఎస్సీకి ఒకటి అని రకరకాలుగా వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. దీనికి కూడా మీకు 10వ తరగతే మీకు క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. 2 సంవత్సరాలు మీరు ఎక్కడైనా ప్యూన్ పనులు అంటే చేస్తుంటే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మీకు స్వీపర్ కూడా ఉన్నది ఫ్రెండ్స్. ఇది కూడా ఒక వేకెన్సీ అయితే ఉన్నది. అదే మీకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ప్యాకర్ కూడా ఉంది, దానికి ఒక వేకెన్సీ అయితే ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా షిప్ ఫిట్టర్ అనేసి ఒక వేకెన్సీ ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు ఇంటర్నల్ కంబెస్టింగ్ ఇంజన్ సెమీ స్కిల్డ్, దానికి ఒక వేకెన్సీ అయితే ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా షీట్ మెటల్ వర్కర్, దానికి ఒక వేకెన్సీ అయితే ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు ఎలక్ట్రికల్ ఫిట్టర్ ఒకే ఒక వేకెన్సీ ఉంది ఫ్రెండ్స్. ఎలక్ట్రికల్ ఫిట్టర్కి వీళ్ళు కేవలం మెట్రికులేషన్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ చూసుకుంటే వెల్డర్ కూడా పోస్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ వరకు అయితే మీకు ఇన్ని రకాల వేకెన్సీస్ అయితే దీని నుంచి రిలీజ్ అయ్యాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ పోస్టులు అయితే మీకు అర్థమయ్యాయి కదా ఫ్రెండ్స్ ఏ వేకెన్సీస్ అయితే ఉన్నాయో. ఇప్పుడు మీరు ఎవరైనా ఎలిజిబిలిటీ అని ఉంటే దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో అది కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఇదైతే ఆఫ్లైన్లో మీరు ఈ అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవాలి. ఆఫ్లైన్లో అప్లై చేసేటప్పుడు మీకు కొన్ని డాక్యుమెంట్స్ అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్. మీది ఫోటో ఐడి ఉండాలి, మెట్రికులేషన్ ఉండాలి, 12th ఉండాలి, ఆ తర్వాత మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే అది పెట్టాలి, మీది ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ ఉంటే అది కూడా పెట్టాలి. దాంతోపాటుగా మీరు ఎక్కడైనా పనిచేస్తే ఎన్ఓసీ పెట్టుకోవాలి, మీ పాస్పోర్ట్ సైజ్ 2 లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్స్ కూడా పెట్టాలి, ఇంకా ఒక బ్లాంక్ ఎన్వలప్ విత్ ₹50 పోస్టల్ స్టాంప్, మీరు దాని మీద ఒక 50 రూపాయలు పోస్టల్ స్టాంప్ అంటించి పంపిస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఎటువంటి ఫీజు గట్ట వాళ్ళు అయితే అడగటం లేదు ఫ్రెండ్స్. నార్మల్గా మీరు ఇవన్నీ చేసి ఒక ఆర్డినరీ పోస్ట్లో 45 డేస్ లోపల అయితే మీరు పంపించాలి ఫ్రెండ్స్. మీరు పంపించవలసిన అడ్రస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, ద కమాండర్ కోస్ట్ గార్డ్ రీజన్ నియర్ నైపర్ బ్రిడ్జ్ ఫోర్ట్ సెయింట్ జార్జ్ చెన్నై. ఈ అడ్రస్కి అయితే మీరు పంపిస్తే మీ సెలక్షన్ అయితే వాళ్ళు ఈ అప్లికేషన్ అక్కడ రిసీవ్ చేసుకొని వాళ్ళు ఈ సెలక్షన్ ప్రొసీజర్లో మీ సెలక్షన్ కోసం చెప్తారు ఫ్రెండ్స్. సో ఇక్కడ మోడ్ ఆఫ్ సెలక్షన్ విషయానికి వస్తే ఫస్ట్ మీ డాక్యుమెంట్ అయితే వెరిఫికేషన్ అవుతుంది ఫ్రెండ్స్. మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత అంతా ఓకే అనుకుంటే మీకు ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే పెడతారు. రిటర్న్ ఎగ్జామినేషన్లో మీకు ఏటు అడుగుతారని డౌట్ రావచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు మీకు జనరల్ నాలెడ్జ్, మ్యాథ్స్, ఇంగ్లీష్ అయితే అడుగుతారు. దాంతోపాటుగా మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ యొక్క ఎక్స్పీరియన్స్ మీద మీకు క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ మీకు రిటర్న్ మార్క్స్ అయిన తర్వాత మీకు ట్రేడ్ టెస్ట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ట్రేడ్ టెస్ట్లో కూడా మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఆఫ్లైన్లో అప్లై చేయడానికి ఏదైతే అప్లికేషన్ ఉందో అప్లికేషన్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ అప్లికేషన్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారు ఆ పోస్ట్ పేరు రాయాలి, ఇండియన్ కోస్ట్ గార్డ్స్. ఇక్కడ మీ ఫోటో అయితే అంటించాలి, ఇక్కడ మీ పేరు, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అది, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫాదర్ నేమ్. దాంతోపాటుగా చూసుకుంటే మీ కిందన మీ పర్మనెంట్ అడ్రస్, కరస్పాండెంట్ అడ్రస్, దాంతో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ ఫిల్ చేయాలి. ఇందులోని మీరు అన్నీ ఫిల్ చేసుకుని అంతా ఓకే ఉన్నది అని అనుకుంటే ఆ తర్వాత మిగిలిన మీకు జెండరు, నేషనాలిటీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, ఎస్సీ ఎస్టీ డిపార్ట్మెంటు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఫిల్ చేయాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఫ్రెండ్స్ మిగతావి డిక్లరేషన్ అయితే చేసి మీరు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వేసి మీరు అయితే సిగ్నేచర్ చేసి మీరైతే పంపించాలి అప్లికేషన్ని. దీంతో మీకు మీదని చూపించిన డాక్యుమెంట్స్ అన్నీ మీరు అటాచ్ చేయాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ అప్లికేషన్ అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ 15 అక్టోబర్ నుంచి అండ్ క్లోజింగ్ డేట్ 29 నవంబర్ వరకు అయితే ఉంది ఫ్రెండ్స్. సో మనకి ఇంకా చాలా టైం ఉంది ఆఫ్లైన్ కాబట్టి మీరు త్వరగా ఈ అప్లికేషన్ అయితే ఫిల్ చేసి పంపించండి. సో ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి చాలా మంచి నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఎవరు ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు. మీదిగానే ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోకుండా మీరు అయితే అప్లై చేసుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్సో. థ్యాంక్ యూ. జై హింద్.